ఈరోజు మనము పత్ర రంధ్రం యొక్క నిర్మాణం గురించి పత్రం యొక్క రకాలను గురించి పత్ర రంధ్రం యొక్క అభివృద్ధి గురించి తెలుసుకుందాం సాధారణంగా పత్ర రంధ్రం అని తెలియగానే ఇది బాష్పశకంలో పనిచేస్తుందని బాష్పశకంలో ఉపయోగపడుతుందని తెలుసుకోవచ్చు బాష్పత్ శాఖం పత్ర అని పత్రరంధ్రము ద్వారా పాస్పత్సేకం అనే ప్రక్రియను పత్రరంధ్రం అనేది ఈ ప్రక్రియను నిర్వర్తిస్తుంది సాధారణంగా నీటిని బాష్పత్ రూపంలో ఎయిటీ నుండి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ కోల్పోతుంది అంటే పాస్పత్సేకంలో జనరల్గా పత్రరంధ్ర బాష్పత్సేకము అవభాసిని వాయు వాయురంధ్ర బాష్పత్సేకము మనం మూడు రకాలుగా తెలుసుకున్నట్లయితే పత్రరంధ్ర బాష్పుశాకము ద్వారా ఎయిటీ నుండి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ శాతము ఈ పత్రరంధ్ర రంధ్ర సేకము ద్వారానే బాష్పు జరుగుతుంది అయితే దానిలో ప్రత్యేకమైన ఈ బా పత్రరంధ్రం యొక్క నిర్మాణం గురించి మనం చూద్దాం అసలు పత్రరంధ్రాలు ఎక్కడ ఉంటాయి అనేది మనం చూసినట్లయితే బాహ్య చర్మంలోని భాగాలలో బాహ్య చర్మంలో ఓన్లీ రంధ్రాలే ఉంటాయా అని మనం తెలుసుకున్నట్లయితే బాహ్య కణ సంక్లిష్ట నిర్మాణాలు ఉంటాయి పత్రరంధ్ర సంక్లిష్ట నిర్మాణాలు ఉంటాయి కేశ సంక్లిష్ట నిర్మాణాలు కూడా ఉంటాయి అంటే మనము ఈరోజు పత్రరంధ్ర సంక్లిష్టంలో ఉన్న పత్రరంధ్రం యొక్క నిర్మాణం గురించి మనం చూద్దాం పత్రరంధ్రం వాయుగత భాగాల బాహ్య చర్మంలో చాలా మట్టుకు అనేక రంధ్రాలు ఉంటాయి వీటి ద్వారానే వాయుల మార్పిడి జరుగుతుంది వాటిని మనము ఏమంటాము పత్ర రంధ్రంగా చెప్పుకుంటాం సో పత్ర రంధ్రాలుగా మనం చెప్పుకుంటాం అయితే మనము ఇక్కడ పత్రం యొక్క బాహ్య చర్మ భాగంలో చూసినట్లయితే బాహ్య చర్మ సాధారణ బాహ్య చర్మ కణాలతో పాటు ఏమున్నాయి ఇక్కడ మనకు పత్ర రంధ్రాల నిర్మాణాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లు గమనించినట్లయితే ఇది త్రీ డి దా నిర్మాణంలో మనం చూసుకోవచ్చు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్న పత్రరంధ్రం యొక్క నిర్మాణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే రెండు ప్రత్యేక బాహ్య చర్మ కణాలు ఉంటాయి పత్రరంధ్రం యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే రెండు ప్రత్యేక బాహ్య చర్మ కణాలు ఉంటాయి వాటిని మనం రక్ష కణాలు అంటాము ఈ రక్ష కణాలు మనం చూసినట్లయితే అంటే బాహ్య చర్మంలో అనేక కణాలు ఉంటాయి అయితే అక్కడ ఒక స్పెషలైజ్డ్ సెల్స్ అంటే ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు మనకు కనిపిస్తాయి ఆ ప్రత్యేకమైన రెండు కణాలు అనేవి రక్షక కణాలుగా మనం చెప్పుకోవచ్చు వీటిని గాడ్ సెల్స్గా చెప్పుకుంటాం వీటిని మనము గాడ్ సెల్స్గా చెప్పుకుంటాం సో ఇది సో వీటిని మనం రక్ష కణాలుగా చెప్పుకుంటున్నాం ఏమంటున్నాము రక్ష కణాలు సో రక్ష కణాలు చూసినట్లయితే ఈ భాగం ఒకటి ఈ భాగం ఒకటి మనం చెప్పుకోవచ్చు రక్షకణాలు అయితే ఇవి సాధారణంగా దీర్ఘ వృత్తాకారంలోను చిక్కుడు గింజ ఆకారంలో కానీ ఉంటాయి ఈ రక్షకణాలు టెరడోఫైటా ఆవృత బీజాలలో ద్విదళ బీజాలలో ఏకదల బీజాలలో సాధారణంగా మనకు ఈ ఆకారంలో కనిపిస్తాయి అయితే ఏకదల బీజాలలో మాత్రం మళ్ళీ అవి వేరే ఆకారంలో ఉంటాయి అయితే సాధారణంగా ఈ రక్ష కణాల చుట్టూ ఉండే బాహ్య చర్మ కణాలు కొన్ని స్పెషలైజ్డ్ కణాలు ఉంటాయి వాటిని అంటే మిగతా బాహ్య చర్మ కణాల కంటే ఇక్కడ దీని చుట్టూ ఉన్న బాహ్య చర్మ కణాలని ఏమంటారంటే అనుబంధ కణాలుగా మనం చెప్పుకోవచ్చు ఏమంటాము అనుబంధ కణాలు సో బాహ్య చర్మానికి చుట్టుపక్కన ఉన్న కణాలను ఏమంటారు అనుబంధ కణాలుగా చెప్పుకుంటాం దీన్ని సబ్సిడరీ లేదా యాక్సెసరీ సెల్స్గా చెప్పుకోవచ్చు అయితే ఈ అనుబంధ కణాలు సాధారణంగా మిగతా బాహ్య చర్మ కణాల కంటే ప్రత్యేకంగా ఉంటాయి మనం ఇందాక అనుకో అంటే బాహ్య చర్మ కణాలు మరి ఈ కణాలు రక్ష కణాలు మనము ఒక దాని ప్రత్యేకంగా మనము వాటిని గమనించవచ్చు అన్నట్టు సో అక్కడ మనకు ప్రత్యేకంగా బాహ్య చర్మం కణాలలో వీటితో మనం వేరు చేయవచ్చు బాహ్య చర్మ కణాలతో ఈ అనుబంధ కణాలు రక్ష కణాలు కొంచెం వేడిగా వేరుగా కనబడతాయి అన్నట్టు సో ఈ విధంగా ఈ రక్షకణాల్లో మనం చూసినట్లయితే ఈ రక్షకణాలు ఏ విధంగా కిడ్నీ షేప్డ్ లేదా చిక్కుడు ఆకృతిలో గాను దీర్ఘవృత్తాకరంగా గానే మనకు కనిపిస్తాయి ఇక్కడ చూసినట్లయితే ఈ రక్షకణాలకు వెలపలి వై వైపున వీటిని వై 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 మనం ఏమంటాము వెలుపలి కవచంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇది లోపలి కవచం ఈ లోపలి కవచంలో ఒక్క బా రక్షకణం యొక్క లోపలి కవచం చూసినట్లయితే ఇక్కడ మందమైన కణకవచం మనకు డార్క్ గ్రీన్లో కనబడుతుంది చూడండి దీంట్లో ఇవి మందమైన కనకవచం లోపల ఒక్క రక్షకణం యొక్క లోపలి కనకవచం ఏ విధంగా ఉంటుంది మందంగా ఉంటుంది వెలపలి కవచం ఏ విధంగా ఉంటుంది పల్చగా ఉంటుంది సో ఈ మందమైన కనకవచం ఉంటాయి దీంట్లో సెల్యులోస్తో నిర్మితమైన మనకు పువ్వులు కూడా మనకు కనిపిస్తాయి సో ఇక్కడ ఇవేమో వైపు ఉన్న కనకవచాలు ఏ విధంగా ఉన్నాయి పల్చగా ఉన్నాయి లోపల వైపు ఉన్న కనకవచాలు ఏ విధంగా ఉన్నాయి ఇవి మందమైన కణాలుగా చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ డార్క్ గ్రీన్లో కనబడుతున్న ఈ కనకవచం నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి మందమైన కణకౌచాలను కలిగిన నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా స్టొమాటోలో అంటే పత్ర రంధ్రం యొక్క నిర్మాణంలో ఏంటి రెండు రక్ష కణాలు అనుబంధ కణాలు ఒకటి ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ రంధ్రము ఈ భాగం మధ్యలో ఉన్న భాగాన్ని పత్రం యొక్క రంధ్రము రంధ్రం చుట్టూ ఏమున్నాయి రక్ష కణాలు ఉన్నాయి రక్ష కణాలు దాని చుట్టూ అనుబంధ కణాలు ఉన్నాయి మిగతా కణాలు కూడా వీటితో పాటు బా మిగతా బాహ్య చర్మ కణాలు కూడా మనం పత్రం యొక్క భాగంలో బాహ్య చర్మ భాగాల్లో అది ఊర్దా బాహ్య చర్మంలో కానీ అదో బాహ్య చర్మ భాగంలో కానీ మనకు పత్ర రంధ్రాలు కనిపిస్తాయి కానీ సాధారణంగా మధ్య రకపు మొక్కలు మనం చూసినట్లయితే ఊరిదో కంటే అదో బాహ్య పత్ర రంధ్రాలు ఉండడం గమనిస్తాం అయితే దీంట్లో అనుబంధ కణాలతో పరివేష్టితమైన జంట రక్ష కణాల నిర్మాణాన్ని పత్ర రంధ్ర సంక్లిష్టంగా చెప్పుకుంటారు అంటే స్టొమాటల్ కాంప్లెక్స్ దీనే స్టొమా స్టొమాటల్ అపాటస్ అంటే రంధ్రం చుట్టూ ఉన్న రక్షకణాలు అనుబంధ కణాలు వీటిని కలిపి ఏమంటాం మనము పత్ర రంధ్ర సంక్లిష్టంగా చెప్పుకుంటామన్నట్టు తర్వాత చూసినట్లయితే పత్ర రంధ్రం యొక్క ఇది మనము ఇవి రక్ష కణాలుగా చెప్పుకోవచ్చు దాని చుట్టూ ఉన్న బాహ్య చర్మ కణాలుగా చెప్పుకోవచ్చు రంధ్రానికి కింది భాగంలో ఇక్కడ ఉన్న ఖాళీ భాగంలో ఒక కుహరం లాంటి నిర్మాణం ఉంటుంది దీన్ని ఏమంటాం అంటే పత్రరంధ్ర కుహరంగా చెప్పుకుంటాం ఏం చెప్పుకుంటాము పత్రరంధ్ర కుహరం దీనే ఉప పత్రరంధ్ర కుహరం అని ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి అంటే రంధ్రంకి కింది భాగంలో కుహరం ఉంటుంది ఈ వాయుగది ఉంటుంది దీనే ఉప పత్రరంధ్ర కుహరంగా చెప్పుకుంటాము సబ్స్టొమాటల్ చాంబర్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే సేమ్ ఈ డయాగ్రామ్ని ఇక్కడ కూడా ఇక్కడ రక్ష కణాలు దాని చుట్టూ ఉన్న బాహ్య చర్మ కణాలు బా రక్ష కణాలకు దాని వెంటనే ఉన్న ఇక ప్రత్యేకించిన బాహ్య చర్మ కణాలు అనుబంధ కణాలు అంటాము సో ఈ రంధ్రకి కింది భాగంలో ఉన్న ఈ వాయు కుహరాని ఏమంటాం ఉపపత్ర రంధ్ర కుహరంగా మనం చెప్పుకుంటాం అయితే పత్ర రంధ్రాల సంఖ్య అమరిక నిర్మాణము మొదలైన అంశాల ఆధారంగా పత్ర రంధ్రాల యొక్క వర్గీకరణ చేయడం జరిగి జరుగుతుంది ఇంకా రక్షకణాలు మనం చూసినట్లయితే ఏకతల బీజ మొక్కల్లో ఏకతల బీజ మొక్కల్లో సాధారణంగా ఏ విధంగా ఉంటాయి ముద్గారాకారంలో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అంటే వడల్పు కంటే పొడవులు ఎక్కువగా ఉంటాయి అయితే మధ్యలో సన్నగా అంత్యభాగాల్లో ఇక్కడ మనము ఈ డయాగ్రామ్లు గమనించినట్లయితే ఇది మోనోకాటిల్ ఇయడంలో మనం చూడొచ్చు ఈ మధ్య భాగంలో ఏ విధంగా సన్నగా ఉంటుంది కొన భాగంలో ఏ విధంగా ఉబ్బినట్టుగా ఉంటుంది సో ఈ విధంగా ఉన్న నిర్మాణాలు మనం గమనించవచ్చు ఇది ఇవి ఏకదల బీజ మొక్కల్లో మనం ఇలాంటి రకాన్ని చూస్తాము అదే ఇది ద్విదల బీజ మొక్కల్లో మనం ఈ దృశ్యాన్ని మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనం ఏకదల బీజాలకు చెందిన కుటుంబాలకు రక్షకణాల కణాల ఉపరితల దృశ్యంలో సాగి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గడ్డి జాతి మొక్కల్లో వలె మనము గమనించవచ్చు అజొల్లా మొక్కలు చూసినట్లయితే ఈ రక్షకణాలు యు ఆకారంలో కానీ వి ఆకారంలో కానీ పత్రరంధ్రాలకు లంబంగా ఉంటాయి అందుకే దీన్ని ఏమంటారు అంటే లంబపు రకము అంటారు అంటే రం ప రక్షకణాలు ఏ విధంగా ఉంటాయి రంధ్రానికి ఏ విధంగా వి ఆకారంలో కానీ యు ఆకారంలో కానీ లంబంగా మరి ఉంటాయి అయితే ఇక్కడ మనం ద్వితల బీచానికి సంబంధించిన రక్షకణానికి మరి ఏకదల బీచకు సంబంధించిన రక్షకణాన్ని చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి రక్షకణం యొక్క ఈ మధ్య భాగంలో మాత్రం ఇక్కడ ఏముందే మందమైన కనకవచాలు ఉన్నాయి దాని యొక్క కొనభాగాలు మాత్రం పలిచని కనకవచాలుగా ఉన్నాయి సో ఈ విధంగా మనము చూసుకోవచ్చు అయితే పత్రరంధ్రాల యొక్క విధి ఏంటి నేను చూసినట్లయితే మనకు అందరికి తెలిసిన విషయం జనరల్గా ఇది వాయుల మార్పిడికి సహాయపడుతుంది అదే కిరణజన్య సమయక్రియలో శ్వాసక్రియలో కిరణజన్య సమయక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వినియోగము శ్వాసక్రియలో ఆక్సిజన్ విడుదల అనేది ఈ ప్రక్రియలు మనం రెండింటిని చూస్తాము ఈ ప్రక్రియలు అనేది పత్రం యొక్క నిర్మాణంలో జరుగుతాయి సో రంధ్రాలు అనేవి చాలా ముఖ్యమైన విధిని నిర్వర్తిస్తాయి అంటే ఈ రంధ్రాలు ఈ వాయుల మార్పిడిని ఏం చేస్తాయి వినిమయానికి తోడ్పడతాయి కాబట్టి ఇది మనం దీని యొక్క ప్రత్యేకమైన విధిగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే ఫోటో యాక్టివ్ స్కోటో యాక్టివ్ ఫోటో యాక్టివ్ అంటే ఏంటి స్కోటో యాక్టివ్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే చాలా మొక్కలలో కనిపించే ఇటువంటి పత్రరంధ్రాల చలనాలను ఏమంటారు అంటే ఫోటో యాక్టివ్ అంటారు అంటే ఎలాంటి చలనాలు ఉంటాయి అని చూసినట్లయితే పత్రరంధ్రాలు పకటి పూట పత్రరంధ్రాలు తెచ్చుకొని రాత్రి సమయాలలో మూసుకుంటాయి అంటే పత్రాలకు నీటి సరఫరా తగినంత రీతిలో ఉండి పత్ర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు పగటిపూట పత్రరంధ్రాలు తెరుచుకొని రాత్రి సమయాలలో మోసుకుంటాయి ఇలాంటి రకము పత్రరంధ్రాల చలనాన్ని ఏమంటాము ఫోటో యాక్టివ్గా చెప్పుకుంటాం సో ఈ విషయాలు మనం పత్రరంధ్రం గురించి తెలుసుకునే విషయాలు ఉన్నప్పుడు మనం తెలుసుకోవచ్చు ఇంకా స్కోటో యాక్టివ్ అని చూసినట్లయితే చాలా బ్రయోఫిల్లం లాంటి రసయుత మొక్కలలో పత్రరంధ్రాలు రాత్రి తెరుచుకొని పగలు మూసుకుంటాయి దీనిని స్కోటో యాక్టివ్గా చెప్పుకోవచ్చు అంటే పత్రరంధ్రం యొక్క తన యొక్క చలనాలను బట్టి అవి మొక్కలలో యాక్టివ్ స్కోటో యాక్టివ్ చలనాలుగా మనము చెప్పుకోవచ్చు అన్నట్టు ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ద్విదల బీజాల్లో సాధారణంగా కనిపిస్తుంది ఇది ఏకదల బీజాలలో కూడా మనం సాధారణంగా చూస్తున్నాం అయితే ఇదే కాకుండా మనము చూసినట్లయితే రక్షకణాలు అంటే కొన్ని జాతులలో పత్ర రంధ్రాలు ఓన్లీ పత్రాలలోని కుహరాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి అంటే పత్ర రంధ్రాలు అనేవి దిగబడి ఒక లోపలికి ఉంటాయి ఆ డయాగ్రామ్ మనం నెక్స్ట్ చూద్దాము సో దానికంటే ముందుగా మనము విధల లలో కనిపించే పత్ర రంధ్రాలు కిడ్నీ షేపుడ్గా ఉంటాయి అని చెప్పుకున్నాము ఇది కూడా విధల బీజాలు అంటే రంధ్రం ఇది తెరుచుకునే సమయం ఏ విధంగా కనబడుతుంది ఇది మూసుకున్నప్పుడు ఏ విధంగా కనబడుతుంది అనే విషయాన్ని చూ చూసుకోవచ్చు మరి పత్ర రంధ్రాలు చూసినట్లయితే ఇవేంటి రక్షక కణాలు తర్వాత ఇది అంటే ఇది తెచ్చుకున్నప్పుడు ఇది మూసుకోవడం సో రెండు రక్ష కణాలు కిడ్నీ షేప్లో ఉన్నాయి ఓకే ఇవేంటి హరిత రేణువులుగా మనం గుర్తించవచ్చు దీంట్లో ఇది కనకవచం వెలుపల్లి కనకవచం ఇక్కడ అని చెప్పుకోవచ్చు ఇది కేంద్రకంగా చెప్పుకోవచ్చు సో ఇదేమో ఏ విధంగా శ్లద్ద స్థితిలో ఉన్నప్పుడు అంటే నీటిని కోల్పోయినప్పుడు పత్రరంధ్రం అనేది మూసుకుంటుంది రక్షకణాల యొక్క ఈ విధంగా మనకు కొంచెము అవి కొంచెం అంటే దగ్గరగా చేరడం వల్ల శ్లద్ద స్థితిలోకి ఆ నీటిని కోల్పోవడం వల్ల ఈ స్థితిని చేరుతుంది ఇదేంటి స్పీతస్థితి రక్షకణాలు నీటితో నిండి ఉన్నప్పుడు ఈ విధంగా స్థితిలో ఉంటాయి అన్నట్టు ఈ మెకానిజం పత్రరంధ్రాలు తెర్చుకోవడం మూసుకోవడం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము దాని యొక్క మెకానిజం ఉంటుంది దాని యొక్క యాంత్రికాన్ని గమనించవచ్చు సో ఈ విధంగా శ్లద్ధ స్థితిలో ఉన్నప్పుడు మూసుకుంటుంది స్థితిలో ఉన్నప్పుడు తెచ్చుకొని ఉంటాయి రక్ష ఈ రంధ్రాలనే నిర్మాణం మనం చూడవచ్చు ఇది ఏకదల బీజ ఏకదల బీజాల్లో మనం చూడవచ్చు ఏకదల బీజాలలో ఉన్న డంబుల్ షేప్గా ఉన్న ఈ ముద్గారాకారంగా చెప్పుకుంటాము ఇది ఏ విధంగా ఇది స్థితిలో అంటే నీటితో నిండినప్పుడు రంధ్రాలు అనేవి తెచ్చుకొని ఉంటుంది ఇక్కడ రంధ్రం అనేది వెడల్పుగా మారుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇది శ్లద్ధ స్థితిలో ఉన్నప్పుడు రంధ్రాలు మనము కొంచెం మూసుకున్నట్టుగా కనబడుతున్నాయి సో ఈ విధంగా చూసుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టుగా మనము పత్ర రంధ్రాలు అనేవి కొన్ని పత్రాలలో పత్రం యొక్క కుహరంలో కుహరంలో రంధ్రాలు అమరి ఉంటాయి ఇక్కడ మనము గన్నేరు నీర్యం గన్నేరు యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే ఇది అదో బాహ్య చర్మం సాధారణంగా ఊర్దో బాహ్య చర్మం కంటే పత్రరంధ్రాలు అధో బాహ్య చర్మంలో అధికంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఊర్దో బాహ్య చర్మంలో తక్కువ సంఖ్యలో ఉంటాయి అధో బాహ్య చర్మంలో ఇక ఎడారి మొక్కలు చూసినట్లయితే అధోబాహ్య చర్మంలో అధిక సంఖ్యలో ఉన్నా కానీ ఈ పత్ర రంధ్రాలు గుంటలలో అమరి ఉంటాయి అంటారు సంకన్స్ టొమాటా దిగబడిన రంధ్రాలు అంటారు అంటే లోపలి వైపు బాహ్య చర్మంలో రంధ్రాలు అమరు ఉండి ఇక్కడ కేశాలతో నిర్మితమై ఉంటుంది అంటే నీటిని ఎక్కువగా కోల్పోకుండా ఉండడానికి ఈ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అన్నట్టు ఇది మనం గన్నేరుగా చెప్పుకోవచ్చు అంటే కుహారాలలో రంధ్రాలు ఉంటాయి అయితే మరికొన్ని జాతులలో బాహ్య చర్మ కణాల కంటే ఎత్తుగా ఉంటాయి ఈ విధంగా బాహ్య చర్మం ఉంటే దానికి ఎత్తుగా ఉన్న ఎత్తుగా అమరి ఉంటాయి అన్నట్టు ఈ రంధ్రాలు అన్నట్టు కొన్ని బాహ్య చర్మానికి సమాంతరంగా ఉంటాయి కొన్ని ఏమో కుహరంలో అమరి ఉంటాయి కొన్ని ఏమో బాహ్య చర్మ కణాల కంటే ఎత్తులో అమరు ఉంటాయని మనము చెప్పుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా మనము బాహ్య చర్మంలో ఉండే కుహరాను మనము గమనించవచ్చు సేమ్ ఇది కూడా సంకన్ ఇది మనము జస్ట్ పైన నుండి ఉన్న రంధ్రం చూపించడం జరుగుతుంది ఇక్కడ రక్ష కణాలు ఇక్కడ ఉన్నాయి ఇది కుహరం ఈ భాగాన్ని మనం ఇక్కడ రివర్స్లో ఇక్కడ చూపించడం జరిగింది పత్ర పత్రరంధ్రాల యొక్క విస్తరణ చూసినట్లయితే సాధారణంగా పత్రరంధ్రాలు ప్రతి పత్ర అధోబాహ్య చమంలో వాటి సంఖ్య ఏ విధంగా ఉంటుంది అనేకంగా ఉంటుంది ఊర్దోబాహ్య చర్మం కంటే ప్రతి చదరపు సెంటీమీటర్కు లక్షకు పైగా పత్ర రంధ్రాలు ఉండటం పుష్పించే మొక్కలలో సాధారణమైన విషయంగా చెప్పుకోవచ్చు అయితే నీటిలో మునిగిన మొక్కలలో రంధ్రాలు అసలు ఉండవు అయితే పత్రరంధ్రాల వితరణపై ఆధారపడి పత్రాలు నాలుగు రకాలుగా వర్గీకరించారు అయితే ఇక్కడ చూసినట్లయితే మొదటిది పత్రరంధ్ర రహిత పత్రాలు స్టోమేటిక్ లీవ్స్గా చెప్పుకోవచ్చు ఉభయ పత్రరంధ్రయుత పత్రాలు యాంఫిస్టోమాటిక్ నెక్స్ట్ అధోపత్రరంధ్రయుత పత్రాలు హైపోస్టొమాటిక్ లీవ్స్ ఏపీ స్టొమాటిక్ ఊర్ధ్వ పత్రరంధ్రహిత పత్రాలు సో మొత్తంకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటా పత్ర రంధ్రాల విస్తరణ బట్టి ఎన్ని రకాలు నాలుగు రకాలుగా మనము చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ చూసినట్లయితే పత్ర రంధ్ర రహిత పత్రాలు మనం చూసినట్లయితే ఇవి సాధారణంగా పత్ర రంధ్రాలు ఉండవని చెప్పుకోవచ్చు వీటిలో ఎక్కువ మట్టుకు ఉదాహరణగా మనం చూసినట్లయితే జీవులైన మోనోట్రోఫా న్యూయోటియా దాంట్లో మనం గమనించవచ్చు అయితే నీటి లోపల జీవించే జాతులలో కూడా మనం గమనిస్తాము పొటమోజ్ కుటుంబంలో చూడవచ్చు నాజాడేసి దాంట్లో కూడా చూసుకోవచ్చు సెరటోఫిల్ వేసి మొక్కలలో కూడా గమనించవచ్చు ఎందుకంటే ఇవి నీటి లోపల మునిగి ఉండే జీవులు కాబట్టి ఇలాంటి మొక్కల ఇలాంటి కుటుంబంలోని మొక్కల్లో అన్నీ ఏ విధంగా ఉంటాయో పత్రరహింద రహిత పత్రాలుగా చెప్పుకోవచ్చు అన్నట్టు అదేవిధంగా ఉభయ పత్రరంధ్రయుత పత్రాలను మనం చూసుకున్నట్లయితే ఇది హ్యాంఫిస్టమాటిక్ లీవ్స్గా చెప్పుకోవచ్చు అంటే ఊర్దో బాహ్య చరమంలోను మనం పత్రం యొక్క నిర్మాణం చూసినట్లయితే ఊర్దో భాగంలోను మరియు అధోబాహ్య అంటే ఉపరి భాగంలోను మరియు కింది భాగంలో ఉన్న ప రంధ్రాలు రెండింటిలోనూ ఉంటాయి కానీ రెండింటిలో మన తలాల్లో రంధ్రాలు ఉన్నప్పటికీ ఊర్ధువ తలం కంటే అధో అధికంగా పత్రరంధ్రాలు ఉంటాయి అన్నట్టు అయితే కొన్ని సందర్భాలలో పత్రరంధ్రాలు రంధ్రాలు ఈనెల సరిహద్దులకు పరిమితం పరిమితమై ఉంటాయి ఈ నెల చూసినట్లయితే ఈ అయితే ఇక్కడ ఉంటాయి వాటి యొక్క దాని చుట్టుపక్కల దాని దగ్గరలో ఓన్లీ అక్కడ మాత్రమే పత్రరంధ్రాలు ఉంటాయి అన్నట్టు అయితే ఈ పరిస్థితి కొన్ని వృక్షాలలో పొదలలో మనం చూస్తామన్నట్టు అయితే ఎర్రబూగా ఎర్రబూగా బొంబాక్ శిబా ఇంకోటి మందార రోజా రోజాసైనిసిస్ హైబిస్కస్ రోజా సైనిస్ అర్ధగా కొన్ని గుల్మాలలో కూడా ఈ స్థితి కనబడుతుంది ఎలాంటి స్థితి ఈ నెల సరిహద్దులకే పరిమితమైన పత్రరంధ్రాలను మనం గమనించవచ్చు అర్థగా కొన్ని గుల్మాలలో కూడా ఈ స్థితి కనబడుతుంది దాన్ని మనం ఉదాహరణగా నోటస్ ఎర్వా బ్రాకిటాల కూడా మనము గమనించవచ్చు అయితే దీంట్లో పత్రరంధ్రాలు ఉప పా ఉప ఉపాంతాలకి సబ్ మార్జినల్ మాత్రమే పరిమితమై ఉంటాయి ఇంకా మనం నెక్స్ట్ చూసినట్లయితే రంధ్రయుత పత్రాలు హైపోస్టోమాటిక్ లీవ్స్ కొన్ని సందర్భాల్లో పత్రరంధ్రాలు కేవలం అధోబాహ్య చర్మానికి దీన్నే ఉపాక్షతలము మనము దీన్నే అబాగ్జియల్ అబాగ్జియల్ స్థలంగా చెప్పుకోవచ్చు అయితే ఇలాంటివి వృక్షాలలోనూ ఎడారి మొక్కల లక్షణాలు చూపించే జాతులలో సాధారణంగా కనబడుతుంది ఉదాహరణకు చూసినట్లయితే రూటేసి వర్భనేసి మరియు కుటుంబాలకు చెందిన మొక్కలు మనం కూడా గమనించవచ్చు సాధారణంగా ఎడారి లక్షణాలను చూపించే జాతులలో మనం చూడొచ్చు ఎడారి మొక్కల్లో మనం కూడా అంటే ఓన్లీ అదోబాహ్య చర్మానికి మాత్రమే పరిమితమై ఉంటుంది తర్వాత చూసినట్లయితే ఊర్ధ్వ పత్రరంధ్రయుత పత్రాలు పత్రరంధ్రాలు ఊర్ధ్వబాహ్య చర్మానికి మాత్రమే అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అబాగ్జెల్ ఇదేంటి అబ్యాగ్జల్ నాట్ ఇన్ దిస్ వన్ ఈజ్ ద అడాగ్జిల్ స్పేస్ దీంతో అబాగ్జల్ తలము అంటే ఉపాక్షం ఉపరి యొక్క భాగము మనము ఉపాక్షతలము మరియు ఊర్ధ్వ బాహ్య అభ్యక్షతలము అభ్యక్ష తలం అని రెండు తలాలు ఉంటాయి సో అధోపాహె చర్మానికి అంటే పత్రం యొక్క కింది భాగంలో ఉంటుంది చూడండి దాని ఉపాక్షతలం అంటాము దాన్ని మనం చూసినట్లయితే అబాగ్జెల్గా చెప్పుకోవచ్చు భాగాన్ని ఏమంటాము అభ్యక్షతలం అంటాము దీన్ని అడాగ్జల్గా చెప్పుకోవచ్చు అయితే దీంట్లో ఈ లక్షణాలు గల పత్రాలు నీటిలో తేలియాడే ఆడే పత్రాలు గల లిమ్నేసి నింపి ఏసి మొదలైన కుటుంబాలలో ఉంటాయి అంటే ఏవైతే నీటి యొక్క ఉపరిభాగంలో మనము కొలను ఆవరణ వ్యవస్థలో మనం చూసినట్లయితే నీటి ఉపరితలంపై ఉండే మొక్కల్లో ఏ విధంగా లిమ్నేసి సంబంధించిన మొక్కలు నింఫియేసి కలువ తాముర మొదలైన మొక్కల్లో ఏ విధంగా అవి నీటిపై తేలియాడుతూ ఉంటాయి ఓన్లీ ఉపరిభాగంలో భాగంలో మాత్రమే పత్రరంధ్రాలు ఉంటాయి సాధారణంగా నీటి మొక్కలలో మునిగి ఉండే మొక్కలలో పత్రరంధ్రాలు ఉండవు కానీ నీటి ఉపరితలంపై తేలియాడే మొక్కల్లో ఓన్లీ ఊర్ధవ తలంలో మాత్రమే పత్ర రంధ్రాలను కలిగి ఉంటాయి అన్నట్టు అయితే సాధారణంగా ద్విదల బీజాలు పత్రాలలో పత్ర చెల్లా చెల్లాచెదురుగా అపక్రమంగా విదజల్లినట్లుగా ఉంటాయి అయితే వివృత బీజాలలో కూడా ఈ లక్షణము జాలాకార్యాపనం ఉన్న మొక్కలలో కనిపిస్తుంది అయితే సమాంతర ఈనెలు ఉండే ఏకతల బీజాలలో కోనిఫర్ పత్రాలలో మాత్రం రంధ్రాలు ఈనెలకు సమాంతరంగా అమరి ఉంటాయి సో ఇది మనం గమనించాలి అన్నట్టు సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఏంటి నీటిలో తేలి ఆడే పత్రాల లిమ్ని వేసి నింపి వేసి దాంట్లో మనం గమనిస్తాం నీళ్ళ మీద సాగిల పడిగే మొక్కలలో జాతిలో ట్రాంతస్ కూడా మనం చూసుకోవచ్చు టైక్వెస్ట్రా మనం చెప్పుకోవచ్చు ట్రాంతస్ టైక్వెస్ట్రా కూడా గమనించవచ్చు సో అంటే సమాంతర ఈనెలు ఉండే ఏకదల బీజాల్లో ఏ విధంగా మరియు కొనిఫెర్ కొన్ని నీడిల్ పత్రాలలో మాత్రం రంధ్రాలు ఈనెలకు సమాంతరంగా అమరి ఉంటాయి అంటే అవి అమరి ఉండే విధానాన్ని బట్టి మనం ఇలా గమనించాము అయితే నెక్స్ట్ పత్ర రంధ్రాల్లో రకాలను గమనించినట్లయితే అభివృద్ధి చెందిన రంధ్రాలను మనము రక్షకణాల చుట్టూ ఉండే అనుబంధ కణాల సంఖ్య అమెరికా ఆధారంగా అనేక రకాలుగా వర్గీకరించారు ఐకైతే ఇక్కడ గమనించినట్లయితే వెస్క్ నాలుగు రకాల పత్ర రంధ్రాలను మొదట గమనించాడు వాటికి ఏ మొక్కల ఏ కుటుంబాలలో అయితే గమనించాడో వాటికి ఆ రంధ్రాలను ఆ రకం పేరుగా నామీకరణం చేశారన్నట్టు అంటే రంధ్రాలు మొదట గమనించిన కుటుంబాల పేర్లను అనుసరించి నామీకరణ చేయడం జరిగింది రనంకులేసిస్ టైప్ క్రూసిఫేరస్ టైప్ రూబియేసిస్ టైప్ క్యారియోఫిలేసియస్ టైప్గా ఈ విధంగా వెస్కన్ శాస్త్రవేత్త ఎయిటీన్ ఎయిటీ నైన్లో నాలుగు రకాల పత్రరంధ్రాలను గుర్తించడం నామీకరణ చేయడం జరిగింది తర్వాత ఈ విధంగా ఇవి ఆయా పత్రరంధ్రాలు మొదట గమనించిన పేర్లను అనుసరించి నామీకరణం చేయడం జరిగింది కానీ తర్వాత కాలంలో ఏమైందంటే ఇంకా అనేక ఇతర కుటుంబాలలో కూడా పై పైన పేర్కొన్న అంటే మనం ఇందాక చెప్పుకున్న రకాలు ఉండడం వల్ల ఏర్ షా ఏర్ షా అనే సైంటిస్ట్ సూచనల ఆధారంగా అదేవిధంగా మెట్కాఫ్ మెట్కాఫ్ సైంటిస్ట్ మరియు చాక్లు నైన్టీన్ ఫిఫ్టీలో రక్ష కణాలు మరియు అనుబంధ కణాలు రక్షకణాలు కణాలు మరియు అనుబంధ కణాల అమరికను బట్టి వెస్క్ వర్గీకరణను సమన్వయపరుస్తూ ఇంతకుముందు వెస్క్ చెప్పిన వాటికి కొత్త పేర్లు పెట్టారన్నట్టు ఇవి మనం ఇందాక చెప్పుకున్నాము ఏంటి రనంకులేసియస్ టైప్ క్రూసిఫేరియస్ రకము రూబియేసియస్ రకము క్యారియోఫిల్ఏసియస్ రకం అని ఈ విధంగా అయితే ఈ రక్ష కణాలు అందమంతకణాల బట్టి వెస్క్ వర్గీకరణను సమన్వయపరుస్తూ బట్ కొత్త కొత్తగా ఒక పేర్లు పెట్టడం జరిగింది అవి చూసినట్లయితే అనెమోసైటిక్ అని పేరు పెట్టడం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వెస్క్ పేర్కొన్న నేమ్ చూసినట్లయితే నామం చూసినట్లయితే రనంకులస్ టైప్ నేమ్ అనెమోసైటిక్గా వీళ్ళు దీన్ని మార్చడం జరిగింది తర్వాత అనైసోసైటిక్ చూసినట్లయితే దీన్నే క్రూసిఫేరస్ టైప్గా వెస్క్ పేర్కొన్నాడు తర్వాత పారాసైటిక్ చూసినట్లయితే రూబియోసిస్ టైప్గా పేర్కొన్నారు తర్వాత డయాసైటిక్ క్యారియోఫిలేసిస్ టైప్గా చెప్పుకోవడం అంటే వీటికి వీటి యొక్క పదాల పేర్లను మార్చడం జరిగింది అంటే రనాంకులేసిస్ టైప్ అనమోసైటిక్గా క్రూసియస్ టైప్ను అనాసోసైటిక్గా రూబియేసిస్ టైప్ను పారాసైటిక్గా క్యారియోఫిలేసిస్ టైప్ను డయాసైటిక్గా ఈ విధంగా కొత్త పేర్లు పెట్టారన్నట్టు సో ఇలాంటి అనమోసైటిక్ అనాయిసోసైటిక్ పారాసైటిక్ డయాసైటిక్ మీ సిలబస్లో కూడా మీకు ఈ నాలుగు మీ ప్రాక్టికల్లో కూడా ఉన్నాయి వీటిని మనము నెక్స్ట్ చూద్దాం అయితే పైన పేర్కొన్న రకాలే కాకుండా చాలా రకాలు కూడా ఇక్కడ మనం పేర్కొనవచ్చు టెట్రాసైటిక్ యాక్టినోసైటిక్ సైక్లోసైటిక్ గ్రామినేసియస్ టైప్ కూడా మనము చూడవచ్చు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్టినోసైటిక్ ఇవి ఈ గీతలు గీతలుగా ఉన్న ఈ భాగాలను మనం రక్షకణాలు అంటాం దీని చుట్టూ ఉన్న వీటేంటి అనుబంధ కణాలు అన్నట్టు ఏ విధంగా ఒక సైకిల్ ఒక చక్రీయంగా ఒక వలయంగా ఉన్నాయి కాబట్టి టెట్రాసైటిక్గా పేర్కొన్నారు ఇది గ్రామినేసిస్ రకము డంబుల్ షేపుల్లో ఉన్న రక్షకణాలు అమరు ఉన్నాయి కాబట్టి గ్రామినేసిస్ రకంగా చెప్పుకోవచ్చు దీనికి టెట్రాసైటిక్ టెట్రాసైటిక్ అంటే రక్షకణాల చుట్టూ నాలుగు అమరే ఉన్నాయి అనుబంధ కణాలు కాబట్టి వీటిని ఏమంటారు టెట్రాసైటిక్గా చెప్పుకోవచ్చు అంటే ఇవి కాకుండా మనము నెక్స్ట్ ఇప్పుడు మనము క్లియర్గా అనమోసైటిక్ అనాసోసైటిక్ డయాసైటిక్ పారాసైటిక్ గురించి మనం చూ ఇది కూడా పారాసైటిక్ కూడా మనం గమనించవచ్చు సో ప్రతి ఒక్కదాన్ని మనం చూద్దాం అనమోసైటిక్ అనమోసైటిక్ చూసినట్లయితే ఇందులో రక్షక కణాలకు వాటి చుట్టూ ఉంటే బాహ్య చప కణాలకు భేదం ఉండదు అంటే మనము అది ఉపాక్షతలమైన కానీ మనం చూసినట్లయితే పత్రం యొక్క ఉపరితల భాగంలో బాహ్య చర్మ కణుల కణాలు ఏ విధంగా ఉంటాయో దా దాని రక్ష కణాల చుట్టూ ఉండే అనుబంధ కణాలు కూడా బాహ్య చర్మ కణాలు లాగానే కనబడతాయి అంటే ఇక్కడ అనుబంధ కణాలు బాహ్య చర్మ కణాలు అనే భేదం మనం గుర్తించలేము ఓన్లీ రక్ష కణాలు ఉండి దాని చుట్టూ అన్ని బాహ్య చర్మ కణాలు ఒకే రకంగా ఉంటాయి అన్నట్టు అంటే భేదం ఉండక నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కణాలు లక్ష కణాలు చుట్టూ ఉంటాయి కానీ భేదం ఏమి ఉండదు సేమ్ అదేవిధంగా కనబడతాయి కాబట్టి దీన్ని ఏమంటారు అంటే అనిమోసైటిక్గా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ డయాగ్రామ్ ఇక్కడ ఇక్కడ అనుబంధ కణాలు ఉన్నాయి కానీ మిగతావి కూడా ఇవన్నీ బాహ్య చర్మ కణాలు ఈ బాహ్య చర్మ కణాలు కూడా మిగతా కణాలు లాగానే కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు అనిమోసైటిక్ రకంగా చెప్పుకోవచ్చు సో దీనికి ఉదాహరణగా ట్రైడాక్స్ ప్ర కంబెంట్స్గా కూడా బోయర్ హెవియా డిఫ్యూజర్లో కూడా మనం చూసుకోవచ్చు క్లియోమ్లో కూడా చూడవచ్చు అమరాంతిస్ కూడా చూడవచ్చు ఇలాంటివి మనం రక్ష కణాలు మనం చూసు సో ఇది ఎపిడెర్మిల్స్ బాహ్య చర్మ కణం ఇది రక్షకణాలుగా చెప్పుకోవచ్చు ఇది అనుమోసైటిక్ అంటే మనం ఈ డయాగ్రామ్ ఈ ఒక్క డయాగ్రామ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఈ భాగంలో రక్షకణాలు మిగతా చర్మ అంటే రక్షకణాల చుట్టూ ఉన్న కణాలను మనం అనుబంధ కణాలు అంటాం ఈ అనుబంధ కణాలు కూడా బాహ్య చర్మ లాగానే కనబడతాయి అందుకే దీన్ని మనము అనుమోసైటిక్గా చెప్పుకుంటాం ఇంకా అనైసోసైటిక్ చూసినట్లయితే దీంట్లో రక్షకణాల చుట్టూ మూడు అనుబంధ కణాలు ఉంటాయి ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో మనం చూసినట్లయితే ఎక్కడ ఉన్నాయి రక్షకణాలు అనేవి ఇక్కడ మనం రక్షకణాలు దీని చుట్టూ ఇది వన్ ఇది టూ నెక్స్ట్ త్రీ అనుబంధ కణాలు మనము గమనించవచ్చు వీటి ఇవి పరిమాణంలో అసమానంగా ఉంటాయి అంటే మూడు ఉన్నా కానీ ఇవి అసమానంగా ఉంటాయి ఆ మూడింటిలో మిగతా రెండింటి కంటే చాలా చిన్నదిగా ఉంటుంది అన్నట్టు అంటే రెండు కొంచెం చాలా దగ్గరగా సైజులో ఉన్నా కానీ ఇంకోటి మిగతా ఒకటి మాత్రం చాలా మిగతా రెండు కంటే చాలా చిన్నదిగా మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం అనాసిస్ ఐటికి ఈ డయాగ్రామ్ ఈ భాగంలో చూసినట్లయితే ఏంటి ఇవి మూడు ఉన్నాయి మూడింటిలో ఒకటి మాత్రం చాలా చిన్నదిగా ఉంది దీన్ని అనాయిసిస్ ఐటిక్గా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం క్లియర్గా ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది సో ఇది వన్ ఇదేంటి ఇక్కడ టూ ఇది త్రీ అంటే ఈ భాగము ఇక్కడ ఉంది చూడండి ఇదంతా మనము అనుబంధ కణాలుగా చెప్పుకోవచ్చు ఇది అనుబంధ కణాలుగా చెప్పుకోవచ్చు ఇది అనుబంధ కణాలు ఇక్కడ కూడా చూసినట్లయితే వన్ అనుబంధ కణాలు టూ ఇది త్రీ ఇక్కడ కూడా వన్ టూ త్రీ మిగతా ఈ మధ్య భాగంలో ఉన్నది ఏంటిది రక్షక కణంగా చెప్పుకోవచ్చు అన్నట్టు సో ఇది మనము రక్షకణంగా చెప్పుకోవచ్చు రక్షకణాలు సో ఉదాహరణ చూసినట్లయితే మాల్వేసి బ్రాస్కేస్ ఒక పారాసైటిక్ రకం చూసినట్లయితే రక్షకణాల చుట్టూ ఉండే రెండు అనుబంధ కణాలు మాత్రమే ఉంటాయి ఏ విధమైన నిర్మాణాన్ని మనం చూసినట్లయితే ఇవి రక్షకణాలు ఈ రక్షకణాల చుట్టూ మనము చూసినట్లయితే ఇక్కడ మనం క్లియర్ డయాగ్రామ్ ఓన్లీ ఇది రంధ్రము దాని చుట్టూ ఉన్నది ఇది రక్షకణం ఇదేంటి ఇది రక్షకణంగా చెప్పుకోవచ్చు ఈ రక్ష చుట్టూ ఈ విడ బయట వైపు ఉన్న భాగం ఉంది చూడండి అది చూసినట్లయితే ఈ భాగం గమనించినట్లయితే ఇది అనుబంధ కణాలు రెండే అనుబంధ కణాలు ఉన్నాయి చూడండి రెండు అనుబంధ కణాలు సో రక్షకణాల చుట్టూ ఏ విధంగా రెండు అనుబంధ కణాలు ఉంటాయి ఇవి ఇరువైపులు అమరి ఉండి రక్షకణాల ధృవాల వద్ద మాత్రం గోడలతో సంయుక్తం చెంది ఉంటాయి రెండు కణాలు ఇక్కడ ఇక్కడ సంయుక్తం చెంది ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ భాగం ఏంది ఇది రక్షకణము ఇంకా మనం చెప్పుకోవచ్చు ఇవి అనుబంధ కణాలుగా మనం చూడవచ్చు ఇక్కడ ఈ డయాగ్రామ్లో కూడా మనం చూసినట్లయితే చాలా డార్క్గా ఉన్న కలర్ని మనము రక్షకణాలుగా చెప్పుకోవచ్చు మిగతా దీని చుట్టూ పక్కన ఉన్న భాగాలను ఏమంటారు అంటే అనుబంధ కణాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట అది అనుబంధ కణాలు ఉదాహరణ చూసినట్లయితే ఈ పారాసైటిక్ రకం రూబియేసి మ్యాగ్నోలియేసి అండ్ కణాలు లేసి కుటుంబాల్లో మనము గమనిస్తాం ఈ టైప్ ఇక డయాసైటిక్ చూసినట్లయితే ఇక్కడ కూడా రెండు కణాలు అంటే రక్షకణాల చుట్టూ రెండు అనుబంధ కణాలు ధృవాల వైపున అమరి ఉంటాయి అంటే ఇక్కడ కూడా అనుబంధ కణాలు రెండు ఉంటాయి ఇవి ధృవాల వైపుకు అమరి ఉంటాయి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏంటి వీటిని మనము అనుబంధ కణాలుగా చెప్పుకోవచ్చు ఇవి అనుబంధ కణాలు ఇక్కడ రక్షకణాన్ని మనం చూసినట్లయితే ఇది రక్షకణం ఇవి రెండు రక్షకణాలు అంటే ఏ విధంగా ఉన్నాయి ధృవాల వైపుకు అమరి ఉన్నాయి సో ఇది రక్షకణం ఇవి అనుబంధ కణాలుగా చెప్పుకోవచ్చు ఈ రెండు కలిసిన సంయుక్త కవచాలు రక్షకణాలకు లంబంగా అమరి ఉన్నాయి ఈ విధంగా మనం చూడవచ్చు సో ఈ రకంను మనము డయాసెటిక్గా చెప్పుకోవచ్చు ఇది క్యారియోఫిలిసి మరియు ల్యామియసీ అకాంతీసీ కుటుంబాల్లో మనము గమనించవచ్చు నెక్స్ట్ ఏకచక్రియము బహుచక్రియము మనం పరిస్థితిని చూసినట్లయితే జనరల్గా అనుబంధ కణాలు ఒక వలయంగా కణాలను కప్పి ఉన్న స్థితిని ఏమంటాము ఏకచక్రియంగా చెప్పుకోవచ్చు బహుచక్రియం అంటే ఏంటి కణాలకు రెండు వలయాలలో అనుబంధ కణాలు అమరి ఉంటే దాన్ని ఏమంటాము మనము ఉభయ చక్రియంగా చెప్పుకోవచ్చు బహు కాదు ఉభయ ఉభయ చక్రియాలుగా చెప్పుకోవచ్చు అన్నట్టు ఇంకా ఇక్కడ గమనించినట్లయితే సాధారణంగా పత్ర రంధ్రాలు అనే యొక్క క్రమంలో ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టు ఇప్పుడు ల్యాండ్ లివింగ్ స్టొమాటా ఈ లివర్ వర్డ్స్ అంటే చాలా ఇవి మనము లివర్ వర్డ్స్ మనం మోసస్ అంటే బ్రాఫెట మొక్కల్లో నుండి మరియు ద ద్విదల బీజ మొక్కల వరకు పత్ర రంధ్రాల యొక్క వితరణను మనం గమనించవచ్చు ఈ ఈ నిర్మాణాలు మనం విలుప్తమైన జీవులుగా మనం చెప్పు అంతరించిపోయిన జీవులుగా చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా ఏ విధంగా బ్రాహేటా నుండి మొట్టమొదటగా నాలికా కంజాల వ్యవస్థ కలిగిన మొక్కలను మనం టెడ్ మొక్కలుగా చెప్పుకోవచ్చు వ్యాస్కర్ టిష్యూ తర్వాత ఇవేంటి జిమ్నోస్పెర్మేలో పర్మేలో నాలిక కంజాల వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత ప్రసన్న కంజాల వ్యవస్థ అలా అభివృద్ధి చెందిన మొక్కలు వీటి యొక్క పత్ర పత్రరంధ్రాల యొక్క నిర్మాణము ఏ విధంగా ఉంది అనేది మనం కూడా చూడవచ్చు అన్నమాట ఈ విధంగా మనము దీని యొక్క క్రమాన్ని చూడవచ్చు పత్రరంధ్రాల అభివృద్ధి ఆధారంగా పంత్ అనే సైంటిస్ట్ పంత్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మూడు రకాల అయిన అభివృద్ధిని తెలియజేయడం జరిగింది అది మీసు జీనస్ రకము పెరీ జీనస్ రకము మీసో పెరీ రకంగా చెప్పుకోవచ్చు మీకు ఇక్కడ కొంచెం డీటెయిల్గా కాకపోయినా మీ దీనిపైన అవగాహన ఉండే విధంగా ఇక్కడ మీకు నేను చూపిస్తాను అయితే మీసో జీనస్ రకంలో చూసినట్లయితే అంటే పత్రరంధ్రాల యొక్కలో మనం చూసినట్లయితే పత్రరంధ్రం చుట్టూ రెండు రక్షకణాలు ఉంటాయి రక్షకణాల చుట్టూ ఉన్నవి అనుబంధ కణాలుగా చెప్పుకుంటాం ఈ రక్షకణాలు అనుబంధ కణాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని ఆధారంగానే ఇక్కడ వివరించడం జరిగింది ఇంకా మిసూ రకంలో చూసినట్లయితే అనుబంధ కణాలు రక్షకణాలు ఒకే మాతృకణం నుండి ఉద్భవిస్తాయి ఈ విధంగా ఏవైతే పత్రరంధ్రాలు ఏర్పడతాయో దానిని మిసూ రకంగా చెప్పుకుంటాం ఇంకా విభృతి బీజాల్లో చూసినట్లయితే ఫ్లోరిన్ ప్రతిపాదించిన వాటికి దగ్గరగా ఈ సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని సిండోటికిలిక్ రకానికి చెందిన సమానంగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సిండోటిలిక్ రకానికి సంబంధించినవి మనము అంటే ఇక్కడ మీసో రకము అనేది అనుబంధ కణాలు కణాలు ఒకే మాతృకణం నుండి ఉద్భవించినవి కాబట్టి దీన్ని మనము మీసో జీనెస్ రకంగా చెప్పుకుంటామన్నట్టు నెక్స్ట్ ఇక్కడ చూ చూసినట్లయితే అంటే అనుబంధ కణాలు కణాలు ఒకే మాతృకణం నుండి ఒక మాతృకణము అనేది డెవలప్ అయ్యి మొత్తం ఏ విధంగా రక్ష కణాలను మరియు అనుబంధ కణాలను ఏర్పరిచింది కాబట్టి ఈ టైప్ని మనము మీషో రకంగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ పంత్ అనే సైంటిస్ట్ ఈ విధమైన రకము కానీ వివిధ బీజార్లు ఫ్లోరిన్ అండ్ సైంటిస్ట్ ఇవి దీంతో సామ్యాన్ని చూపిస్తాయని సమానంగా చెప్పుకుంటారు సిండోటిలిన్ క్లిక్ రకానికి చెందినవిగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు ఇంకా దీంట్లో ఇంకా మిసు జీనస్లో చాలా టైప్స్ ఉంటాయి సో టెట్రా టైప్ ఏ విధంగా ఏర్పడుతుంది హెలికో అండ్ ఎనైసో అలెలో సైట్లో అనేది ఇక్కడ మీకు జస్ట్ ఐడియా కోసం మీకు ఇక్కడ టాక్రమం ఇవ్వడం జరిగింది తర్వాత పెరిజీనస్ రకం చూసినట్లయితే పెరీజీనస్లో పెరీజీనస్లో కూడా దీంట్లో అనుబంధ కణాలు రక్ష కణాలు అనేవి వేరు వేరు మాతృకణం నుండి ఉద్భవిస్తాయని చెప్పుకోవచ్చు వేరువేరు మాతృకణం నుండి ఉద్భవిస్తాయనేది మనం చూసినట్లయితే ఇక్కడ వేరువేరు నుండి ఉద్భవించి ఏర్పడతాయి అనుబంధ కణాలు కణాలు ఏర్పడతాయి అయితే వివృత బీజాల్లో ఫ్లోరిన్ ప్రతిపాదించిన హ్యాప్లోకిలిక్ రకానికి సంబంధించినగా చెప్పుకోవచ్చు సాధారణంగా సిండెటోకిలిక్ స్టొమాటా అనేది చూసినట్లయితే యూజువల్లీ అకర్షన్ జిమ్నోస్పమ్స్ అంటే జిమ్నోస్పమ్స్లో సాధారణంగా చూస్తాం హ్యాప్లోకిలిక్స్ టొమాటో ఆరు కన్సిడర్డ్ యాజ్ ది అడ్వాన్స్డ్ క్యారెక్టర్గా చెప్పుకోవచ్చు ఇది అడ్వాన్స్డ్గా చెప్పుకుంటారు అన్నట్టు కామన్లీ ఒకర్స్ ఆవృతి బీచాలలో సాధారణంగా చూడొచ్చు అన్నట్టు ఈ విధంగా అంటే అడ్వాన్స్డ్గా వాటిని మనం ఏ విధమైన హ్యాప్లోకిలిక్ రకమైన అది చెప్పుకోవచ్చు నెక్స్ట్ సో పెరిజీనస్ రకంలో ఏ విధంగా జనరల్గా రక్షక మాతృకణం నుంచి అంటే రక్షకణాలు మరి అనుబంధ కణాలు వేరు మాతృకణం నుండి ఉద్భవిస్తాయని చెప్పుకునేది మనం చూస్తున్నాం ఇక్కడ రక్షకణాలు అనుబంధ కణాలు వేరు మాతృకణం అంటే ఇక్కడ ఒక కణం ఇబ్బంది చెంది ఇది ఒక మాతృకణము ఇది రక్షకణము రక్షకణము మరియు మాతృకణము అనుబంధ కణాలు అనుబంధ కణాలు వేరు వేరు కణాల నుండి ఏర్పడతాయి అన్నట్టు ఇంకా మీసో పెరీజీనస్ రకంలో చూసినట్లయితే ఒక పత్ర పత్రరంధ్రంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనుబంధ కణాలు కణాలు ఏర్పడిన మాతృకణం నుంచి ఏర్పడితే మిగిలిన అనుబంధ కణాలు వేరొక మాతృకణం నుంచి తయారవుతాయి అంటే పత్రరంధ్రం నిర్మాణంలో అనుబంధ కణాలు కణాలు ఆ అనుబంధ కణాలు అన్నీ మాతృక అంటే ఏదైతే మనం ఒక రక్షకణం ఏర్ప కణాలు ఏర్పడడానికి ఒక రక్షకణం ఏర్పడుతుందో ఈ రక్ష కణం నుండి ఆ పత్రరంధ్రంలో ఉన్న అనుబంధ కణాల్లో కొన్ని రక్షకణం ఏదైతే మాతృకణం నుండి ఏర్పడుతుందో ఆ మాతృకణం నుండి అనుబంధ కణాలు కొన్ని మిగతా అనుబంధ కణాలు వేరొక మాతృకణం నుంచి తయారవుతాయి అన్నట్టు అంటే ఇక్కడ అనుబంధ కణాలు ఏర్పడడానికి రక్ష ఏవైతే మాతృకణం నుండి ఏర్పడతాయో ఆ మాతృకణం నుండి కొన్ని అనుబంధ కణాలు మిగతా అనుబంధ కణాలేమో మిగి వేరే మాతృకణం నుంచి తయారవుతాయి ఇలాంటి దాన్ని మనం కుక్కురు బిట్టేసి మిలియేసి మరియు అమరాంతీసి కుటుంబాల్లో గమనించవచ్చు సో ఇక్కడ మీకు క్లియర్ డయాగ్రామ్ ఇక్కడ ఓవరాల్గా ఈ మూడింటి డయాగ్రామ్లను మనం చూసినట్లయితే ఫస్ట్ ఏంటి ఒకే మాతృకణం ఏమేర్పడింది ఇక్కడ ఇదేంటి ఇవి రెండు రక్ష కణాలుగా చెప్పుకోవచ్చు పక్కకున్నవి ఏంటి ఇవి అనుబంధ కణాలు ఇక పెరి చూసినట్లయితే ఒక్క కణము విభజన చెందుతుంది విభజన చెంది ఇక్కడ ఏమవుతుంది ఓన్లీ అంటే ఒకటే మాతృకణము దాని విభజన చెంది రెండు రక్షకణాలను ఏర్పరుస్తుంది పెరీ అంటే ఈ ఒక మాతృకణం ఓన్లీ రక్షకణాలను మాత్రమే ఏర్పరిచింది అసలు అనుబంధ కణాలను ఏర్పరచలేదు అనుబంధ కణాలు ఏర్పరచాలంటే ఇంకొక మాతృకణం అనేది స్టార్ట్ అయ్యి అప్పుడు అనుబంధ కణాలు ఏర్పడతాయి సో ఈ విధంగా పెరి జీనస్లో చెప్పుకోవచ్చు మరి మీసూ పెరీ చూసినట్లయితే ఏవైతే రక్షకణాలను ఏర్పరుస్తాయో ఆ మాతృకణం విభజన చెంది ఏ విధంగా రెండు కణాలను ఏర్పరిచింది దీంట్లో ఇదే మాతృకణము ఒక అనుబంధ కణాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పరిచిన విషయాన్ని గమనించవచ్చు అంటే ఈ డ్యాగం చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు మీసోజీనస్లో ఒక మాతృకణం నుండి ఏ విధంగా అనుబంధ కణాలు ఏర్పడ్డాయి రక్షకణాలు ఏర్పడ్డాయి సో ఇక్కడ ఉన్న భాగం ఇవేంటి రక్షకణాలు దాని చుట్టూ ఉన్నది మనము అనుబంధ కణాలు కానీ పెరి జీనస్లో చూసినట్లయితే ఒక మాతృకణం నుండి ఓన్లీ రక్ష కణాలు మాత్రమే ఏర్పడ్డాయి ఇంకో మాతృకణం నుండి అనుబంధ కణాలు ఏర్పడతాయి ఇంకా మీసోపీరి జీనస్ అంటే ఈ రెండింటి లక్షణాలు ఇందులో ఉంటాయి కాబట్టి మీసోపీరిస్ జీనస్ పెరి జీనస్ రకంలో చూసినట్లయితే ఈ మాతృకణం ఇది విభజన చెంది అడ్డుగా విభజన చెంది మళ్ళీ ఏమవుతుంది ఈ రెండు కణాలు ఈ కణం మళ్ళీ విభజన చెంది రెండు రక్ష కణాలను ఏర్పరిచింది ఇది ఏ విధంగా అనుబంధ కణాన్ని ఏర్పరుస్తుంది ఈ విధంగా ఒక మాతృకణం నుండి రక్ష కణాలతో పాటు ఒక అనుబంధ కణాన్ని మరి మిగతా అనుబంధ కణాలు మిగతా వేరే మాతృకణం నుండి ఏర్పడతాయి దీన్ని మనము మీసో పేరోజీనస్ రకంగా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనము రంధ్రాల యొక్క అభివృద్ధిని తెలుసుకున్నాము థ్యాంక్ యూ